అన్నదాన కార్యక్రమం మహాపుణ్య కార్యక్రమమని ఏలూరు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. స్థానిక విజయవిహార్ సెంటర్ ఆర్ఆర్పేట వర్తక సంఘం ఆధ్వర్యంలో విజయవిహార్ సెంటర్లో నిర్వహిస్తున్న 7వ శ్రీ లక్ష్మీ గణపతి వినాయక మహోత్సవాల సందర్భంగా సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఎంఆర్ పెదబాబు ప్రారంభించారు. తొలత కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎస్ఎంఆర్ పెదబాబుకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కత్తిరి రామ్మోహన్ రావు, పోతర్లంక లక్ష్మణ్, కల్వకొల్లు సాంబ, సబ్బన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు వినాయక చవితిని పురస్కరించుకొని మరి ఇక్కడ నవరాత్రులు చేస్తూ ఉన్నారు. మరి ఫ్రూట్స్ వర్తక సంఘం అట్లాగే నానిగారి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ వ్యాపారస్తులు అందరూ కూడా గత 7 సంవత్సరాలుగా ఈ విజయవాహర సెంటర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా 150,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి వినాయకుడి వారి విగ్రహం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి మరి ఏలూరు పట్టణంలో చాలా అందంగా మంచి విగ్రహం ఏదైనా ఉన్నాయేనంటే వాటిలో ఒకటిగా పేరు గాంచినటువంటి ఈ విగ్రహం ప్రజలందరూ తప్పకుండా అందరికీ సాయం చేసే శక్తి ఆ వినాయకుడి వారు మాకు ఇస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా బాగా సహాయం చేసినందుకు ఈ కార్యక్రమం బాగా జరగాలని చెప్పి నాని అండ్ ఫ్రెండ్స్ అట్లాగే మన గిరిగారు వాళ్ళ ఫ్రెండ్స్ యూత్ అందరూ కూడా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాని పుస్తకన వర్తక సంఘం కమిటీ పేరు. మేము 7 ఏళ్ళుగా చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం 5,000 6,000 మంది పెట్టేవాళ్ళం అన్నదానం. అలాగే ఈ సంవత్సరం 10,000 మంది పెడుతున్నాము. మా అన్నదానం నిమిత్తం ఎస్ఎంఆర్ పెద్దబాబు గారిని స్వాగతం చేశాం. సార్ వచ్చి మాకు బాగా చేశారండి, అన్నదానం రుద్దిచ్చారు. హైదరాబాద్ విగ్రహం తెచ్చాం సార్. మేము 3 ఏళ్ళ కంటే హైదరాబాద్ విగ్రహం చేస్తున్నాం సార్. విగ్రహాలు చాలా బాగుంటాయి కానీ 2-3 రోజులు ఒక ట్రావెలింగ్ అవుద్ది. కానీ విగ్రహాలు అయితే చాలా కలగా ఉంటాయి సార్. హైదరాబాద్ చెప్పింది విజయవాడ సెంటర్లో ఆర్ఆర్ పేటలో అందరూ మాకు బాగా సహకారం ఇస్తారు సార్. పోలీసులు కూడా ఇవాళ మాకు బాగా ఇచ్చారు. కార్పొరేటర్లో పెద్దబాబు గారు అందరూ వచ్చి మాకు బాగా సహాయం ఇచ్చి బాగా